ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే ఆ హోదానే వేరు చుట్టూ భారీ కాన్వాయ్ మంది మార్బలం లేకుండా సహజంగా ఏ సీఎం కూడా కాలు బయటపెట్టరు అయితే తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ అందుకు భిన్నంగా వ్యవహరించారు సాధారణ పౌరుడిలా ఎన్నమ్మ సౌఖ్యమా ఎమ్మా క్షేమంగా ఉన్నారా అంటూ ప్రజలను నేరుగా పలకరించి వారేవా సీఎం అంటే ఇలా ఉండాలి కదా అనిపించుకున్నారు స్టాలిన్తో స్థానికులు అపూర్వమైన అనుభూతిని పంచుకున్నారు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తన ఆరోగ్యంపై ఎంతో శ్రద్ధ చూపుతుంటారు ప్రతిరోజు ఉదయం నగరంలో సైక్లింగ్ జాగింగ్ చేయడం ఆయనకు అలవాటు సీఎం అయిన తర్వాత ఏడాది ఆగస్టులో చెన్నై నుంచి యాభై కిలోమీటర్ల దూరంలోని మహాబలిపురం వరకు సైకిల్లో వెళ్లిన విషయం తెలిసిందే మంగళవారం చెన్నై అడయారు ఆలమరం ప్రాంతానికి జాగింగ్ కోసం వెళ్లారు అదే సమయంలో స్థానికులు జాగింగ్ చేస్తూ స్టాలిన్కు తారసుపడ్డారు వారిని చూడగానే స్టాలిన్ రోడ్డుపై నిలబడి మాట కలిపారు క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నారు వారిలో ఒక మహిళ మిమ్మల్ని రెండేళ్ల క్రితం విమానాశ్రయంలో కలుసుకున్నాను సీఎం కావాలని శుభాకాంక్షలు తెలిపాను అయితే సెల్ఫీ తీసుకోవడం మిస్ అయ్యాను అంటూ పాత జ్ఞాపకాలను గుర్తు చేశారు మీరు సీఎం అయ్యాక ప్రతి ఒక్క విషయంలోనూ ఆచితూచి అడుగు వేస్తున్నారు చాలా గర్వకారణంగా ఉంది అంటూ మరో మహిళ ప్రశంసించారు మేమంతా ఎంతో సంతోషంగా ఉన్నాం ఈ మంచి రోజులు ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నామని ఇంకో మహిళ స్టాలిన్తో అన్నారు అంతర్జాతీయ ఫుట్బాల్ పోటీలకు వెళ్లిన మీ మనవడు విజయం సాధించాలని కోరుకుంటున్నామని ఓ స్థానికుడు చెప్పడంతో సీఎం వెంటనే ధన్యవాదాలు తెలిపారు ఎన్నో ఏళ్లుగా మిమ్మల్ని చూస్తున్నాం మార్కండేయుళ్ళ ఉన్నారే అంటూ ఆయన గ్లామర్పై ఓ మహిళ చమత్కరించడంతో స్టాలిన్ పెద్ద నవ్వగా పరిసరాల్లో ఉన్నవారంతా ఆయనతో కలిసి నవ్వులు చిందించారు ప్రతిరోజు వ్యాయామం చేస్తా ఆహారంలో జాగ్రత్తలు పాటిస్తా అని తన యవ్వన ఆరోగ్య రహస్యాన్ని స్టాలిన్ ప్రజలతో పంచుకున్నారు స్టాలిన్తో పాటు జాగింగ్లో పాల్గొన్న ఆరోగ్య శాఖ మంత్రి ఎం సుబ్రహ్మణ్యన్ బందోబస్తుగా వెళ్లిన పరిమిత సిబ్బంది సైతం స్థానికులతో సీఎం సంభాషణను ఎంతో ఎంజాయ్ చేశారు సుమారు అరగంటకు పైగా సాగిన ఈ పిచ్చాపాటితో ఆ పరిసరాలన్నీ సందడిగా మారాయి